हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल सौम्या स्मार्ट होम। ओ सॉरी, मास्क తీలేదు కదా, కొని ఎక్కడికి వచ్చారు అనుకుంటున్నామా? బయటికి వచ్చామండి। మా ఇంటి నియర్ బై ఒక 2-3 కిలోమీటర్స్ నియర్ బై లో గ్రౌండ్ ఉందన్నమాట, హెచ్ఎంటి గ్రౌండ్ అంటారు। ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అండ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేయడానికి బాగా ప్లే గ్రౌండ్ లాగా అండ్ చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్ గా విత్ ఆఫ్ గ్రీనరీతో ఉంటుందన్నమాట। మోస్ట్లీ ఇక్కడ మా నియర్ బై ఉన్న గ్రౌండ్ అయితే ఇదే, పిల్లలు ఆడుకోవడానికి అలా టైం స్పెండ్ చేయడానికి। మేము ఎప్పుడైనా కుదిరితే ఇక్కడికే వస్తామండి। అలా ఇవాళ మా వారికి కొద్దిగా డ్యూటీ రిలీఫ్గా ఉండి ఇవాళ ఇక్కడ పిల్లలతో కాసేపు సరదాగా గడుపుదామని వచ్చాము। మా సరదా సాయంత్రాన్ని మీకు నేను ఇవాళ షేర్ చేస్తున్నానండి। సో మేము ఎలా గడిపాము, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని మీ అందరికి కూడా చూపిస్తాను, అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పేసి మా సరదాని కూడా చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు। మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, నచ్చి మీకు కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి। ఇంకెందుకు ఆలస్యం, మరి అస్సలు లేట్ చేయను, వీడియో స్టార్ట్ చేసేద్దాం। మా పిల్లలు కూడా చాలా కుతూహలంగా ఉన్నారు ఆడుకోవడం కోసం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 4:35 మిడిల్లో ఉందండి, చూసారు కదా సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుందో కదా। షూట్ చేయడానికి కూడా అసలు నాకు ఫేసెస్ కనిపించట్లేదండి, అంత ఫుల్ సన్లైట్ తోటి అండ్ గ్రీనరీ తోటి, చూసారు కదా చెట్లు చాలా బాగుంటుంది। ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ వాకింగ్ కూడా మంచి సన్ రైజ్ పడుతూ ఉంటుంది, ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఇలా చుట్టూ చెట్ల మధ్యలో ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి, ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఆడుకోవచ్చు। మేమైతే ఇక్కడ ఉన్నాము, చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాం కదా, మా పాప షటిల్ బ్యాట్స్ అవన్నీ కూడా తెచ్చుకుంది గ్రౌండ్కి వస్తున్నామని। ఇద్దరు డాడీ తోటి ఆడుకుంటుంది మా పెద్ద పాప, మొన్న లాక్డౌన్ టైంలో బాగా నేర్చుకుంది షటిల్ ఆడుకోవడం, బట్ ఈ మధ్య చాలా ప్రాక్టీస్ పోయింది, ఇంకా కొద్దిగా తగ్గిపోయింది ఆడటం కూడా, లాక్డౌన్కి ఇంట్లో ఉండి బాగా నేర్చుకుంది అప్పుడు హాలిడేస్ వల్ల। వాళ్ళు అక్కడ ఆడుతూ ఉంటే మా చిన్న పాప చూడండి ఏం చేస్తుందో, చక్కగా మట్టిలో కూర్చొని ఆడుకుంటా ఉందండి। వాళ్ళు ఇసుకలో ఆడటం కోసమే మా పాప అయితే గ్రౌండ్కి వచ్చింది, ఏమి ఎక్కువే మాటలు ఆడదు, ఈ ఇసుకతో ఆడటం కోసమే వచ్చింది। నేనైతే మట్టిలో ఆడొద్దు అవి ఇవి అని చెప్పేసి ఏమి రిస్ట్రిక్షన్స్ పెట్టనండి, మనం చిన్నప్పుడు మన బాల్యాన్ని ఎలా ఎంజాయ్ చేసామో వాళ్ళు కూడా అలానే ఎంజాయ్ చేయాలి కదా। మట్టిలో ఉంటేనే ఆ మట్టి విలువ కూడా తెలిసి వస్తుంది వాళ్ళకి, దానివల్ల మనకి ఎప్పుడు ఏ హెల్త్నెస్ పాడవదండి అలా అనుకుంటారు, కానీ నేనైతే వాళ్ళని అలానే వదిలేస్తాను మట్టికి, ఎప్పుడన్నా ఒకసారి వచ్చి ఆడుకుంటారు కదా ఫ్రీగా ఆడుకున్నాక బాగుంటుంది కదా అని అలానే వదిలేస్తాము। ఇంక ఇప్పుడు ఆమె కూడా వాళ్ళ డాడీతో ఆడతానని గొడవ చేసి స్టార్ట్ చేసింది, తనకు రాదు యాక్చువల్గా అయితే, బట్ అక్క ఆడింది కదా నేను కూడా ఆడాలి అంతే అలా అని చెప్పి స్టార్ట్ చేసి అది ఒక్కటి వేయంగానే ఇక రాలేదు అందుకని చెప్పేసి మళ్ళీ తీసేసింది। ఇక చూడండి మా ఎదురు ఇంకో ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట, అక్కడ చూడండి వేరే వాళ్ళు కూడా చాలామంది పెద్ద పిల్లలు అందరు ఇట్లా బాస్కెట్బాల్ త్రోబాల్ ఫుట్బాల్ షటిల్స్ అట్లా చెట్ల చెట్ల మధ్యలో కొద్దిగా ఓపెన్ ప్లేస్ లాగా ఉంటుందండి। ఇక్కడ వెహికల్స్ నేర్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, అందరు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు ఈవినింగ్ అయితే అండ్ వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది, పిల్లలు బాగా ఆడుతూ ఉంటారు అన్నమాట, మంచి ప్లేస్ ఫర్ ఆ ప్లేయింగ్కి। ఇక్కడ ఆడుకోవడం అయిపోయింది, కొంచెం సేపు ఆడినమ్మటే వల్ల ఇంకా కొండలు ఎక్కుతాము, ఇవి రాళ్ళు ఉంటాయి అన్నమాట, ఇట్లా ఈ రాళ్ళు ఎక్కి అంతా చూస్తాం మేము అని చెప్పి ఆడుకుంటా ఉన్నారు। ఈ కరోనా వల్ల స్కూల్స్ లేక 24 అవర్స్ వాళ్ళు ఇంట్లోనే ఉండి బందీకానంలో ఉన్నట్లుందండి, కాస్త ఇలా బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళ ఇష్టానికి వదిలేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆటల్లో ఇంట్లోనే 24 గంటలు టీవీ బుక్స్ ఇవే అయిపోయినాయి కదా వాళ్ళు, ఇక వాళ్ళ ఆటలు ఇసుకతో ఆడుకుంటూ ఉన్నారు మా పిల్లలు ఇద్దరు, వాళ్ళు అలా ఆడుకుంటుంటే మేము షటిల్ ప్రాక్టీస్ చేసాం కాసేపు। నేను నాకు పర్ఫెక్ట్గా అసలు రాదండి, పర్ఫెక్ట్గానే కన్నా ఒక మినిమం ఒక 10-20% వచ్చేమో, ట్రై చేస్తున్నాను నేర్చుకుంటూ ఉన్నాను, ఒక్కటి కూడా కొట్టలేదు అనుకోవద్దు, యాక్చువల్గా అయితే నాకు రాదు, జస్ట్ బిగినింగ్ ఆఫ్ ది ట్రైనింగ్లో ఉన్నాను అనమాట, అప్పుడప్పుడు అలా ఆడుతూ ఉంటాను, పిల్లలు ఆడుకుందామని తెచ్చుకునే నేను అలా ట్రై చేస్తూ ఉన్నాను అంతే। మా పిల్లలు ఇసుకతో ఆడటం అయిపోయింది, ఇక ఇప్పుడు త్రోబాల్ ఆడుకుందాం మమ్మీ మనం ఫుట్బాల్ తోటి క్యాచ్ అప్స్ ఆడుకుందాం అని చెప్పి అన్నారు, అందుకని చెప్పేసి ఇలా ఆడుకోవడం మొదలు పెట్టేశాము। ఈ ఆటలన్నీ మాకెందుకు చూపిస్తున్నారు అనుకుంటారేమోనండి, జస్ట్ మేము ఎలా ఆడుకొని ఎలా ఎంజాయ్ చేసాం పిల్లలతోటి, చాలా రోజుల తర్వాత బయటకు వచ్చామన్నమాట,
ఈ గ్రౌండ్ కూడా ఈ మధ్య ఫుల్ రెయిన్స్ కదా, ఈ వానాకాలం స్టార్ట్ అయ్యాక అస్సలు రాలేదండి. అంతకుముందేమో లాక్డౌన్ కరోనా అని చెప్పేసి అందుకని చెప్పేసి చాలా రోజులు అది బయటకు వచ్చాం కదా, మీకు షూట్ చేయాలనిపించింది మా హ్యాపీ ఈవినింగ్ని, అందుకనే షూట్ చేస్తున్నాను. ఇలా పిల్లలతోటి కలిసి మేము కూడా ఒక చిన్నపిల్లల వల్ల చక్కగా ఆడుకున్నాము. ఇలా ఆడుకోవడం వల్ల మనకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అండ్ మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది, పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా బాల్గా గేమ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు మా అమ్మాయి చెట్టెక్కి పట్టుకోవాలని గొడవ చేస్తుంటే ఆ పట్టిచ్చారు వాళ్ళ డాడీ. అలా పెరిగితే కూడా బాగా హైట్ పెరుగుతారు కదా పిల్లలు, అందుకని అలా ఆడుకుంటూ ఉంటారు. చెట్టెక్కి ఊగుతూ ఉన్నారు, అక్కడ ఉయ్యాలు లేదు కదా అందుకని ఉయ్యాలు కావాలి అంటే అలా పట్టిచ్చారు. ఇది అయిపోయి కొద్ది దూరం నడిచామండి, వాకింగ్ లాగా ఒక 15-20 మినిట్స్ వాకింగ్ చేసాము. అందరం వాకింగ్ చేస్తే ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్ నుంచి చూస్తున్నారు కదా, చాలా పిల్లలు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు. అందరూ క్రికెట్స్ అండ్ ఎవరికి ఇష్టం వచ్చిన గేమ్స్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అండి ఇది, మొత్తం చాలా ఎకరాస్లో ఉంటుంది, ఎన్నో ఎకరాలు ఉంటుంది హెచ్ఎంటీ గ్రౌండ్ అనేది. దీంట్లోనే కొన్ని క్వార్టర్స్ అలా కూడా ఉంటాయి అన్నమాట. ఆ క్వార్టర్స్లో పిల్లలు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు, ఏమి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. బయట వాళ్ళు కూడా వచ్చి హ్యాపీగా ఆడుకొని వెళ్ళొచ్చు. మేము కూడా ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఇక్కడికి వస్తుంటాం, చూసారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్నర్లో అలా ఆడుకుంటూ ఉంటారు. మేము కూడా కొంచెం సేపు వాకింగ్ చేసి ఆ చిన్న గ్రౌండ్ దగ్గర నుంచి ఇక్కడికి పెద్ద గ్రౌండ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొద్దిగా ఎక్కడానికి అట్లా ఉంటాయండి, అవి ఎక్కి ఆడుకుంటారు. కొద్దిగా బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ మైండ్ కూడా వాళ్ళు హ్యాపీగా అవుతారు. చూసారు కదా ఇలా ఉంది ఇది, ఇది ఎక్కేసి పిల్లలకి క్లైంబింగ్ అండ్ డౌనింగ్ అలవాటు అవుతుంది కదా. ఇంతకుముందైతే మా పాప ధైర్యంగానే ఎక్కేది, చెప్పాను కదా ఈ మధ్య చాలా రోజులు గ్యాప్ వచ్చింది. ఇంచుమించు ఒక 5-6 మంత్స్ వరకు మేము అస్సలు వెళ్ళలేదు గ్రౌండ్కి, ఈ కరోనా వల్ల కొన్ని రోజులు అండ్ వానల వల్ల కొన్ని రోజులు అట్లా, అందుకని చెప్పేసి కొద్దిగా భయపడుతుంది. మళ్ళీ ఒక 2-3 డేస్ తీసుకొచ్చామంటే తను కూడా అలా మళ్ళీ నార్మల్గా ఎక్కేస్తుంది. అలా ఎక్కడం అండ్ ఇక్కడి నుంచి ఇలా దిగాలన్నమాట. చూస్తున్నారు కదా ఈ సైడ్స్ ఇలా పెట్టి దిగాలి, ఇక్కడ స్టెప్స్ ఏమీ లేవు. పిల్లలకి కాళ్ళు చేతులు కూడా ఫ్లెక్సిబుల్గా సాగుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇవి మేము కూడా ఎక్కనిస్తాం. బట్ ఇందులో ఏంటంటే వానకి తడిసి కొద్దిగా తుప్పులాగా ఉందన్నమాట, దెబ్బ తగిలితే మాత్రం కొంచెం ఇన్ఫెక్షన్స్ అలా వస్తాయి, అలా తగలకుండా జాగ్రత్తగా ఎక్కించి దింపుతూ ఉన్నాము. తను భయపడుతుంది ఫస్ట్ దిగడానికి, మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ పర్లేదు బాగానే దిగింది. ఇలా జాగ్రత్తగా దిగుతుంది చెప్తూ ఉంటే, ఇంకా ఇది కూడా ఒక క్లైంబింగ్ లాగా ఉయ్యాలలాగా ఉంటుందండి, ఇలా పట్టుకొని ఊగడానికి అట్లా. అది కూడా ఆడారు కొంచెం సేపు, అది కూడా కంప్లీట్ చేసేసేసి బాడీకి మంచి ఎక్సర్సైజ్గా ఉంటుంది ఇవన్నీ. సో ఇవన్నీ కూడా కొంచెం సేపు ఆడుకొని అండ్ ఆ తర్వాత మట్టిలో కూడా ఆడుకున్నారు ఇంకొంచెం సేపు. చూసారు కదా కిందంతా ఇసుకుంటుంది, వాళ్ళేమో ఇంక ఇసుకలోకి వెళ్లకుండా ఉండలేరండి, సో అందుకని కొంచెం సేపు ఇసుకలో కూడా ఆడేసుకున్నారు. అవంతా ఆడుకొని ఇలా పిల్లలతోటి మేము కూడా సరదాగా ఇలా గడిపాం మా సాయంత్రాన్ని. ఆల్మోస్ట్ ఇప్పటికి ఇంకా 5:30 అయిపోయింది, చల్లగాలి పెరిగిపోతుంది, వింటర్గా ఉంది కదా, వెదర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది అప్పటికి. ఇంక అందుకని చెప్పేసి ఇక మేము ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. చూసారు కదండి మేము సరదాగా గడిపిన మా సాయంత్రాన్ని. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు సీ యూ, బాయ్ 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 అండి.